చాలా మంది టాటా షోరూమ్ గురించి కంప్లైంట్స్ అనేటివి చాలా ఇస్తుంటారు. వీడియో కూడా అది పనిగా హారన్ ఇస్తే కూడా సైడ్ నుంచి వచ్చేస్తారనమాట. సో మనం ఏం చేయలేం వీళ్ళని. సెకండ్ గే నైస్ నైస్ నైస్. ఓ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, సిగ్గుండాలి నాకు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి సిగ్గు శరం లేదు అని నేను బలంగా నమ్ముతా. సో ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉందని అనుకుంటాను. నైస్, ఓకే, గుడ్. బెటర్ యూజ్ డబుల్ హ్యాండ్స్ అన్నమాట. ఇట్లా ట్రాఫిక్ వచ్చినప్పుడు పైగా భారీగా ఉంది ఫ్రంట్ సైడ్. రాజరాజేశ్వరి సైడ్ ఉన్నాను నేను. నైస్. బర్రెలు గొర్రెలు ఇంకా ఏ కావాలన్నీ ఉంటాయి ఇక్కడ, ఇంక్లూడింగ్ మనుషులు. బర్రెలైనా కొంచెం సందిస్తాయి కానీ కొంతమంది మనుషులు అస్సలు దారివ్వరు. హారన్ ఇస్తున్నా ఎవరు, వాళ్ళకి అసలు సెన్స్ అనేది ఏమాత్రము పట్టదనమాట. మనం ఏం చేయలేం. సో ఇక్కడ పాయింట్ చెప్పాలి, టాటా షోరూమ్ గురించి చాలామంది చాలా కంప్లైంట్స్ ఇస్తుంటారు. సో నేను నా వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను. టాటా షోరూమ్ నెల్లూరు వరకు, మిగిలిన వాటి గురించి నాకు తెలియదు కానీ నెల్లూరు వరకు ఇట్స్ ఆసమ్ అని చెప్పొచ్చు. ఎకో మోడ్కి షిఫ్ట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఏ రోజు కూడా ఏ చిన్న ఇష్యూ కూడా వాళ్ళు నాకు క్రియేట్ చేయలేదు. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ నాకు ఏ రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయలేదు. సో అందువల్ల నేను టాటా ఓకే నైస్. ఏ రోజు కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే క్రియేట్ చేయలేదు. ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు నాకు ఫాలో అప్ చేస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ వాటర్ ఇవ్వరు, కనీసము వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వరు, ఇట్లాంటి కంప్లైంట్స్ అయితే నేను చాలా చూసాను ఇక్కడ, ఎస్పెషల్లీ నా యూట్యూబ్ ఛానల్స్. షూర్, నాకు సర్వీస్ సెంటర్స్ గురించి తెలియదు ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఫస్ట్ సర్వీస్ కూడా వెళ్ళలేదు. సో దాని గురించి మాట్లాడను కానీ షోరూమ్ గురించి మాత్రం డెఫినెట్గా మాట్లాడాలి ఎందుకంటే షోరూమ్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. సో షోరూమ్ గురించి చాలామందికి చాలా అపోహలు అయితే ఉన్నాయి. నేనైతే నెల్లూరు షోరూమ్కి వెళ్ళాను. సో అక్కడ నాకు ఏ ఇష్యూ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిసీవింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళంగానే మంచినీళ్ళు ఇస్తారు, కూర్చోబెడితే ముందు మనల్ని రిలాక్స్ చేస్తారనమాట. ఆ తర్వాత నాకు అలాట్ చేసిన పర్సన్ మాత్రం నిజంగా ఆసమ్ అని చెప్పొచ్చు. ఎంత డెడికేటెడ్ పర్సన్ అంటే జాబ్ పరంగా ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా నాతో, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నాకు ఫాలో అప్ చేస్తూ నాకు ఎటువంటి టెన్షన్స్ లేకుండా, అంటే మళ్ళీ నేను క్వశ్చన్ చేయకుండా
ఒక టైం చెప్పారు, ఆ టైంకి నాకు వెహికల్ వచ్చేసింది, 28 అలా వెహికల్ వచ్చేసింది, 2వ తేదీ కల్లా నాకు డెలివరీ అయితే చేతికి వచ్చేసింది అనమాట. ఐ మీన్ ఫస్ట్ టీఆర్ అంటారు, టీఆర్ వచ్చి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ప్రాసెస్ ఈవినింగ్ కల్లా టీఆర్ వచ్చేసింది. వితిన్ 2 డేస్ లో నాకు నెంబర్ ప్లేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు కలిసి వచ్చాయేమో నాకు తెలియదు, కానీ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో నాకు వాళ్ళు బాగా నచ్చారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షోరూమ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు, మెయిన్గా నెల్లూరు టాటా షోరూమ్ మాత్రం, మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు. సో ఒక్కసారిగా వచ్చేస్తారు. సో వితౌట్ మనం స్టీరింగ్ టచ్ చేయకపోయినా కానీ అసలు ఏమాత్రము జంక్ అవి లేకుండా చాలా నీట్గా హ్యాండిల్ చేస్తుంది ఇది. ఏమాత్రం షేకింగ్ లేకుండా చాలా నీట్గా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ 80-90 పోతుంటే కూడా అసలు తెలియటం లేదు. మెయిన్ చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చి, ఇప్పుడు నేను హైవే ఎక్కున్నాను ప్రస్తుతము, మీకు సైడ్ కనిపిస్తుంటుంది. ఊరికే అంటే ఒక 3-4 డేస్ నేను బండి తీయలేదు, అందుకని ఊరికి అలా తిప్పుదామని చెప్పేసి వచ్చాను. టాటా షోరూమ్ గురించి ఏమైనా అపోహ ఉంటే మాత్రము దయచేసి దాన్ని పక్కన పెట్టండి, ఎందుకంటే నేను వాళ్ళని అడిగాను ఎందుకు మీ మీద ఇట్లా కంప్లైంట్స్ వస్తున్నాయో, ఏ రోజు కూడా నాకు ఏ ఇష్యూ రాలేదు కదా అని చెప్పి. అంటే సార్ కేవలము యాజమాన్యమే కాదు, కస్టమర్ సైడ్ కూడా ఫాల్ట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనము కన్స్ట్రక్ట్ చేయాలి కదా అన్నారు. ఎస్ కరెక్ట్, ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ నేను అనకూడదు కానీ చాలా లేకిగా ప్రవర్తిస్తాయి, డిమాండ్ చేయడాలు, ఆర్డర్స్ వేయడాలు, వాళ్ళు ఏమన్నా వాళ్ళేం పనోళ్ళు కాదు కదా మనకు. సో అట్లాగా బిహేవ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం రూడ్గానే ప్రవర్తించాల్సి వస్తుంది, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం ప్రవర్తించే విధానం కూడా ఒకసారి మ్యాటర్ అవుతుంది. వీళ్ళ రిసీవింగ్ కానీ వీళ్ళ ఫాలోఅప్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఏ రోజు కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయలేదు. లిటరల్లీ ఆసమ్ గైస్ వాళ్ళు. వీలైతే నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను, రేట్ గురించి ఇవన్నీ నేను పెద్దగా ఆలోచించలేదు, ఎందుకంటే వాళ్ళు నాకు ఎంత తగ్గిస్తారు ఎంత పెంచుతారు ఇవి కూడా నేను ఆలోచించలేదు. ఫస్ట్ నాకు రిసీవింగ్ బాగుండాలి ఎక్కడ కూడా. సో రిసీవింగ్ నాకైతే నా వరకు అయితే చాలా బాగుంది. మేబీ నాకు అట్లా కుదిరిందేమో కూడా నేను చెప్పలేను, కానీ నా వరకు మాత్రము ఎటువంటి కంప్లైంట్ లేదు టాటా షోరూమ్ వరకు. ఇఫ్ పాసిబుల్ ట్రై టు విజిట్ వన్స్ వరలక్ష్మి టాటా షోరూమ్ ఇన్ నెల్లూరు ఇది. సో కరెక్ట్గా మనకు ఈనాడు ఆఫీస్ పక్కనే ఉంటుంది, చెముడుగుంట దగ్గర. సో ఇదన్నమాట నా ఎక్స్పీరియన్స్ అబౌట్ షోరూమ్. అండ్ పాపం నేను వెళ్ళిన ప్రతిసారి మంచినీళ్ళు ఇస్తారు, ఒక పర్సన్ నా దగ్గర కూర్చుంటారు. సో నాకు అలర్ట్ చేసిన పర్సన్ మాత్రం నిజంగా దేవతని చెప్పాలి, చాలా బాగా, అసలు నాకు ఎటువంటి టెన్షన్ అనేది క్రియేట్ చేయలేదు. యా నైస్ బేబీ. చూడండి 3 రోజుల తర్వాత తీసాను బండి, అయినా కానీ నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, పర్ఫెక్ట్గా ఉంది అసలు బండి. నాకు ఊరికి అలా తిప్పేస్తున్నాను సింపుల్ చెప్పాలంటే. సో ఇది ఆదిశంకర కాలేజ్, మా తమ్ముడు చదివిన కాలేజ్. నెంబర్ ప్లేట్ కూడా నాకైతే 1 డేలోనే వచ్చింది. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి, నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత ఆర్సీ అనేది 1 డేలో మనకు వస్తుందని చెప్పేసి అన్నారు. ఆర్సీ అనేది ఇప్పుడు మనకు ఇళ్ళకి పంపించడం లేదు, కాకపోతే ఆన్లైన్ జనరేట్ అవుతుందని చెప్పారు. నేను ట్రై చేశాను, ఒక 2-3 డేస్కు ట్రై చేశాను, అది కాలేదు. సరే ఇంకా జనరేట్ అవ్వలేదేమో నేను సైలెంట్ ఉన్నాను. అదే టైంలో నాకు అక్కడి నుంచి కాల్ వచ్చింది, షోరూమ్ నుంచి కాల్ వచ్చింది, సార్ వెహికల్ ఎలా ఉంది, కండిషన్ బాగుందా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగడం జరిగింది. నేను చెప్పాను వాటి గురించి. సో నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ కాలేదు. స్పీడ్ బ్రేకర్ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నాకు 4.3 రేటింగ్ ఇచ్చింది నా స్కోర్. ఓకే గుడ్, బాగానే డ్రైవ్ చేస్తున్నాను, ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. జస్ట్ అన్నా ఏదో ఒక జూపిటర్ బైక్ తోలిన ఫీలింగ్ వస్తుంది నాకు నిజం చెప్పాలంటే, అంత ఫ్రీగా ఉందని చెప్తున్నాను. పెద్ద స్పీడ్ కూడా ఏం పోవట్లేదు, 60లోనే ఉన్నాను నేను, 60
మహా ఇప్పుడైతే ఇంత ఇంత హైవే అయినా కానీ నేను 60 దాటి వెళ్ళదలుచుకోలేదు. ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్, నో ప్రాబ్లం. 60-80 ఇంత మించి దాటాల్సిన అవసరం లేదు. ఇది చాలా బ్లైండ్ కర్వ్, ఇలాంటి ఏరియాల్లో ఒక 70 దాటకుండా ఉంటేనే బెటరు ఎప్పుడు కూడా. సో మీకు ఏదైనా షోరూమ్ పరంగా ఇటువంటి సమస్యలు ఉంటే ఫస్ట్ అంటే యూట్యూబ్లో పెట్టేవాళ్ళు కూడా 90% ఎలా ఉంటున్నారంటే ప్రాబ్లం ఫేస్ చేసి పెట్టడం వేరు, కాకపోతే వీళ్ళ సైడ్ మిస్టేక్ ఉంటే కూడా మనం అంటే రెండు వైపులా వినాలి కదా. సో యాక్చువల్గా రెండు వైపులా వినకుండా మనం ఒక సైడే వినేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా పాయింట్. మేబీ వాళ్ళ సైడ్ మనం వర్షన్ వింటం లేదు, వాళ్ళు ఎందుకు అలాగ బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనకు ఇంపార్టెంట్ కదా, అది తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా గబక్కని మనం ఎందుకు అంటాం. సో కంప్లైంట్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి, వాళ్ళ సైడ్ వర్షన్ అయితే నేను ఇంతవరకు వినలేదు ఎప్పుడు కూడా. సో నా పరంగా చెప్తున్నాను, కస్టమర్ సైడ్ కూడా మిస్టేక్స్ ఉంటాయి సమ్టైమ్స్. మొన్న వెళ్ళినప్పుడు ఒక అతను కొంచెం ర్యాష్ బిహేవింగ్ చూశాను నేను, అలాంటి పర్సన్తో డెఫినెట్గా గొడవలు అయితే అవుతాయి. ఇంకా అతను బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్లో టాటా షోరూమ్ నన్ను ఇలాగా చేసింది అలా చేసింది అంటే మాత్రం దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కదా. సో అదనమాట నా పాయింట్. సో 50-50 ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే గవక్మని మనం షోరూమ్ మీద నింద వేయాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. మెల్లు టాటా షోరూమ్ మీద మాత్రం నాకు మంచి అభిప్రాయం కలిగింది. గ్రాండ్ విటారా బ్రెజా డీటెయిల్స్ కోసం నేను మారుతి సుజుకి వెళ్ళాను, ఆ తర్వాత మహీంద్రా వెళ్ళాను. మహీంద్రా వచ్చి XUV 300 XUV 500 కూడా ఆలోచించాను ఆ రెండు కార్స్ గురించి. సో తర్వాత వచ్చి హ్యుండై క్రెటా ఆలోచించాను, హోండాలో వచ్చి అమేజ్ ఆలోచించాను, అండ్ హోండా సిటీ ఆలోచించాను. ఆ తర్వాత సేఫ్టీ అనే పాయింట్ దగ్గర రవితేజ గారి వీడియోస్ని బాగా చూసి 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 సేఫ్టీ అనేది బాగా తలకెక్కేసింది. సో ఆ టైంలో నేను టాటా వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. సో సర్వీస్ నాకు ప్రాబ్లం అనిపించింది అంటే మార్చేస్తాను, లేకుంటే బయట తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర నేను చేయించేస్తాను. అంతేగాని నేను సర్వీస్ కోసంగానే కాదు కదా, నాకు బండి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నేను ఇంత మాట్లాడుతూ ఫ్రీగా డ్రైవ్ చేస్తూ ఉన్నాను, మొబైల్లో వచ్చి మౌంట్ పెట్టేశాను, ఆ తర్వాత ఫ్రీగా ఉంది. నాకైతే నాకు పెద్ద ప్రాబ్లం అయితే అనిపించడం లేదు. తమాషాగా ఒక 8 కిలోమీటర్స్ తిరిగేస్తున్నాను, తిరిగేసి వెళ్ళిపోవడం అంతే. సైడ్ నుంచి వెళ్దామంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, బండ్లు ఆగిపోయి ఉన్నాయి. సో బెటర్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది. అసలు నేను ఈ డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళినంత ప్రాబ్లం అయితే లేదు. డ్రైవింగ్ స్కూల్స్లో మనకు కొంచెం చాలా రఫ్గా ఉంటున్నాయి గేర్స్, అండ్ క్లచ్ డిస్ప్లేస్మెంట్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. క్లచ్ అయితే మరీ గట్టిగా నొక్కాలి. అండ్ I20 కార్ నేను చూసాను, I20 కార్లో కూడా కొంచెం ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది. వీడు చూడు ఎక్కడ ఏ స్పీడ్ పోవాలో లేదు, ఎంత జమ్మని లాతున్నారు. ఒకసారి అనిపిస్తుంది ఇడియట్స్ ఆన్ రోడ్స్ అని చెప్పేసి ఏదైనా వీడియో పెడదామని చెప్పేసి. మనం ఎంత డీసెంట్గా వెళ్తున్నా కానీ కొంతమంది చాలా డిస్టర్బ్ క్రియేట్ చేస్తున్నారు. చూడు నేను చాలా తక్కువ స్పీడ్లో ఉన్నాను, వీలైనా లెఫ్ట్ వెళ్తున్నా. నేను ఆలోచిస్తుంటే సమ్మన్ లాగి ఓవర్టేకులు చేసేస్తున్నారు. ఆ చిన్న ఇంత గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ఇటు దూరాలి. ఏం అవసరం నాకు అర్థం కాదు. కొంతమంది